షాకింగ్ న్యూస్ చెప్పింది భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ప్రైవేట్ రంగంలో ఒక ఏడాది అనుభవం తప్పనిసరి చేస్తామని ప్రకటించింది అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదర్శనలు చేయకూడదని దరఖాస్తు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు అక్కడ సీఎం తమ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వారు తప్పనిసరిగా ఒక ఏడాది ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసిన అనుభవం ఉండాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు భవిష్యత్తులో కొత్త అభ్యర్థులను నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలకు తీసుకోబోమని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ప్రైవేట్ రంగంలో ఒక ఏడాది పని అనుభవం తప్పనిసరిగా చేయనున్నట్టుగా ప్రకటించారు తలిగావో గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రమోద్ సావంత్ ఈ వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ ను తప్పనిసరి చేస్తామని చెప్పారు నైపుణ్యం కలిగిన మానవ వనరుల ఎంపిక కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టుగా వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరగకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా ప్రజాప్రతినిధులు ఇచ్చేవారు కాదని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తే అర్హులు దరఖాస్తు చేసుకోవాలని యువతకు సూచించారు जे गॉर्मेंट जॉब जे भरतले या गव्हरमेंट जॉबात एक्सपिरियन्स व कम्पलसरी असत आतापर्यंत बऱ्याच जणांना दिसताले की पाच झाला का आपल्याक नोकरी मिळतली म्हणून तुमच्या कळपास सांगता हा ग्रॅज्युएशन पास जाऊच्या पहिली बऱ्याच जणांनी म्हणजे अकाउंट आणि बाकीच्या पोस्टाक अप्लाय करताले ग्रेज्युएट पारच्या पहिली बी एस आयचे पोस्ट ग्रॅज्युएट पास जातच्या पहिलीच अप्लाय करताले बट ह्या फुडे ते चलचे ना कम्पलसरी गव्हर्नमेंट जॉबात

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది తాజాగా త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడం పట్ల యువత సంతోషంగా ఉన్నప్పటికీ ఒక ఏడాది ప్రైవేట్ రంగంలో అనుభవం తప్పనిసరి నిర్ణయం పట్ల కొంతమంది యువత నిరాశ వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు కొంత నిరాశ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది గోవా ప్రభుత్వ నిర్ణయాన్ని గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయ్ సర్దేశాయ్ స్వాగతించారు कि हजे हाँ, फुड़े सरकारी नौकर भरत्यो फटाफ सिलशन कमीशन जो स्टेटमेंट स्वागत करच तेर एक रहा तेरह एक अट आटे कि स्टाफ सिलेक्शन कमिशन शुड नॉट बी हेडेड बाय अ पर्सन हू सीआर इज रिटन बाय द चीफ मिनिस्टर शुड नॉट बी हेडेड बाय अ ब्यूरोक्रेट इट शुड बी हेडेड बाय अ रिटायर्ड हाईकोर्ट जज फ्रॉम गोवा గోవా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది చదువు పూర్తయిన తర్వాత ఎటువంటి అనుభవం లేకుండా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే భావనలో చాలామంది ఉన్నారని అందుకే ప్రైవేట్ రంగంలో అనుభవం తప్పనిసరి చేశామని దీని ద్వారా బాధ్యతలు తెలుస్తాయని ప్రభుత్వ ఉద్యోగాన్ని మరింత బాధ్యతతో నిర్వర్తించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ వాదన